ఎవరైనా మనల్ని పేరు పెట్టి పలకరిస్తే ఆ ఆనందమే వేరు. ఉత్తమ మానవ సంబంధాల నిర్వహణలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవడం ప్రధానమైన అంశమని ప్రముఖ వైద్యులు మరియు జన విజ్ఞాన వేదిక జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి తెలియజేస్తున్నారు. ఈ విషయమై ఆయన అందిస్తున్న ఉపయుక్తమైన సమాచారాన్ని ఆయన మాటల్లోనే విందాం. మానవ సంబంధాల నైపుణ్యంలో ముఖ్యమైనది ఏంటంటే మనిషిని పేరు పెట్టి పలకరించడం. ప్రతి మనిషికి పేరు ఉంటుంది, అది ఐడెంటిటీ, అది గుర్తింపు అన్నమాట. పేరు పెట్టి పలకరిస్తే ఎవరికైనా సంతోషం కలుగుతుంది, ఆ పేరు ఎట్టడదైనా సరే. శ్రీనివాసులు, వెంకటేశ్వరులు, తిరుపతి, ఏడుకొండలు ఇట్లాంటి అన్ని పేర్లు వెంకటేశ్వర స్వామికి సంబంధించినవే. కానీ ఒక మనిషి పేరు తిరుపతి అయితే తిరుపతిని పిలిస్తేనే పలుకుతాడు తప్ప వెంకటేశ్వరుని పిలిస్తే పలకడు. కారణం ఏంటి? ఒకే దేవుడి పేరు కదా అనేది మనం అనొచ్చు. తన పేరు తిరుపతి కాబట్టి తిరుపతి అంటేనే పలుకుతాను అంటాడు. అది పేరు యొక్క గుర్తింపు. ప్రతి మనిషి యొక్క గుర్తింపు ప్రపంచంలోని 700 కోట్ల మందికి ఉన్న గుర్తింపు పేరు ద్వారా వచ్చేటటువంటిది. అందువలన ప్రతి మనిషిని పేరు పెట్టి పలకరించాలి. మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన 50 సంవత్సరాల నుంచి తను చూసిన రోగులందరినీ పేరు పెట్టి పలకరించగలడు. గేట్ దగ్గరకు వచ్చినటువంటి రోగిని ఏం రామయ్య బాగున్నావు అంటాడు. సార్ నన్ను గుర్తుపెట్టారా మీరు అంటాడు. ఇతను నేను గుర్తుపెట్టేది ఏంది, నువ్వు పలానా సంవత్సరంలో పలానా తేదీ పలానా టైంకి నా దగ్గరకు వచ్చావు, పలానా జబ్బు కోసం వచ్చావు, నీకు ఎలా ఉంది ఆ జబ్బు అని అడుగుతాడు. అట్లా అందరినీ గుర్తుపెట్టుకోగలిగే సామర్థ్యం ఒక డాక్టర్కి అవసరం, రాజకీయ నాయకుడికి మరీ అవసరం. ఒక టీచర్ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరినీ పేర్లు పెట్టి పలకరించగలిగితే పిల్లలు స్పందించే తీరు వేరుగా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా రేపు పొడుగున్నాడో, ఎదురుబొంగు లాంటివాడో, లడ్డోడో, బట్నెత్తోడో, తెల్ల జుట్టుడో ఇటు పిలవగాకండి, పేరు పెట్టి పలకరించండి. ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. పేరు గుర్తింపుకు సంకేతం. మనిషి గుర్తింపును చాలా ఇష్టపడతాడు.